ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఎల్ఐసీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ట్రైనింగ్ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఏ వన్ సిటీలో మీరు కానీ ఉన్నట్లయితే నైంటీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ వరకు ఇక్కడ మీకు శాలర్ అనేది ఇస్తారండి ఏదైనా డిగ్రీ కేవలం పాస్ అయిన వాళ్ళు ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు సొంత గ్రామంలోని ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఎల్ఐసీ బ్రాంచెస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి జిల్లాలో ఉన్నాయి కాబట్టి మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి అయితే ఇందులో పూర్తి డీటెయిల్ వీడియో ఎండ్ వరకు చూశారంట మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుంచుకోవాలి ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారు ఈరోజు మీకు లేటెస్ట్గా మీకు ఏంటంటే పదైదో తేదీన రిలీజ్ కావడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే లాస్ట్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అలానే ఆల్ టికెట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది కదా ఆ తర్వాత మీరు కానీ చూసుకుంది ఫిబ్రవరిలో ప్రైమరీ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది మార్చిలో ఉంటుంది ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఇందులో మీరు పాస్ అయినట్లయితే అంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనకి తెలుసుకుంది ఏజ్ లిమిట్స్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి మన ఫ్రెండ్స్ సౌత్ ఇండియాలోని నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి విఎంఆర్ లాజింగ్ నుంచి మీకు సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్ని కోర్సెస్ కూడా మీకు ఈజీగా మీరు ఏమిటంటే పర్చేజ్ చేసి మీరు ఈజీగా మీ జీవితంలో మంచి జాబ్ పొందాలి అనుకుంటే ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అయితే ఆల్ మనం కనుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది అన్ని నోటిఫికేషన్స్ గురించి మీకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా తక్కువ రేట్స్ ఇక్కడ మీకు అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు చేయాల్సిన చాలా సింపుల్ మీరు ఏం చేయాలి ప్లే స్టోర్ అండి అంటే గూగుల్ ప్లేస్టోర్ అక్కడ లాజిక్ అని ఉంటుంది లేకపోతే డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు అప్లికేషన్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు ఆల్ కోర్సెస్ కూడా ఇక్కడ మీరు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ అంటే గ్రూప్ ఫోర్ కావచ్చు ఆల్రెడీ తెలంగాణలో మనకు రిలీజ్ కావడం జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా నెక్స్ట్ రిలీజ్ అవుతాయండి అన్నిటి కూడా ఇక్కడ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఎస్సీసీఎల్ అలాంటి అలానే ఎస్ఎల్ కావచ్చు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు అలానే డిఈఓ కావచ్చు అలానే ఎఫ్బిఓ కావచ్చు అలానే ఐబీ కావచ్చు అలానే మనం సింగరేణి కావచ్చు డిఫెన్స్ ఆల్ కోర్సెస్ కావచ్చు అన్ని కూడా ఒకే యాప్లో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచండి ఇదేమిటంటే సంక్రాంతి ఆఫర్గా ఏ కోర్సు అయినా కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేసినట్లయితే ఫుల్ కోర్సెస్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు వన్ మంత్ వ్యాలిడిటీతో ఫోర్ త్రిబుల్ అంటే ఫోర్ డబుల్ నైన్ కావచ్చు అలానే త్రిబుల్ నైన్ కావచ్చు త్రీ మంత్స్తో సిక్స్ మంత్స్లో వన్ వన్ త్రిబుల్ నైన్ కావచ్చు అలానే టూ మంత్స్లో త్రీ త్రిబుల్ నైన్ అనే అవకాశాన్ని కల్పిస్తున్నారు మీ ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు మీరు విజయం సాధించాలనుకున్న వాళ్ళకి ఎక్కడుంది స్టోర్ వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి అలానే ఫ్రెండ్స్ సంక్రాంతి కాను కాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆల్ అర్థమెటిక్ కావచ్చు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన ఎడిషన్లు బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి విఎంఆర్ వాళ్ళు అయితే ఇవన్నీ కూడా మీరు కానీ చూసుకుంటే విఎంఆర్ అప్లికేషన్ ద్వారా మీకు పొందుతారు అన్ని లింక్స్ అనేది కూడా కింద లో కామెంట్స్ బాక్స్ అక్కడి నుంచి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఏంటంటే ఇక్కడ నెంబర్ ఇచ్చు స్క్రీన్ మీద ఆల్రెడీ నేను చెప్పాను కదా స్క్రీన్ మీద కనపడుతుంచండి ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి ఓకే అన్ని లింక్స్ అనేది కూడా కింద లో కామెంట్స్ బాక్స్ లో ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ కూడా మీరు మెసేజ్ చేయండి అక్కడి నుంచి కూడా మీకు దొరుకుతుంది అనుకుంటుంది ఇక్కడ ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఇక్కడ ఏజ్ అనేది మనకి ఏజ్ లోపల మీరు ఉండాలని తెలియజేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నది ప్లస్ త్రీ ఇయర్స్ ఫిజికల్ క్యాప్స్లో జనరల్ పర్సన్స్ ఎవరైనా అప్లై చేస్తున్నది ప్లస్ టెన్ ఇయర్స్ అందులో జనరల్ పర్సన్ అంటే ఫిజికల్ హ్యాండికప్స్లో ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్టు ప్లస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాంటి ఫిజికల్ క్యాప్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ థర్టీన్ ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకు శాలరీ అనేది ఇక్కడ బేసిక్ శాలరీ అనేది ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ ఆ తర్వాత మనకు ఎంఎస్పీ అలానే పూర్తిగా ఇక్కడ యాడ్ అయ్యి అప్రోక్స్ మీరు కానీ చూసుకుంటే ఏమైనా క్లాస్లో మీరు సిటీలో ఉన్నట్లయితే నైన్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వర్క్ ఇక్కడ ఆల్ అలవెన్సెస్ అనేది ఇక్కడ మెడికల్ కానీ ఆ తర్వాత అన్ని కూడా కలిపి ఇక్కడ మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి ఓకే అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు అన్ని కూడా ఇక్కడ అంటే మనకు అన్ని సర్వీసులు బట్టి అన్ని కూడా మీకు ఇక్కడ ఇస్తారండి ఎల్ఐసి అందరికి తెలిసిందే ఇప్పుడు ఆల్రెడీ మనము చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది గవర్నమెంట్ అండర్ అనేది వర్క్ చేస్తుందని చాలా మందికి తెలిసిందే చాలా మంచి మనకు ఎల్ఐసి సంబంధించింది ఎందుకంటే ఇందులో మీరు కానీ జాబ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ మీకు తెలుసు మార్నింగ్ పదిహేనుకి వెళ్తారండి ఆ తర్వాత నాలుగు అలా నాలుగున్నర లోపల క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారండి చాలా మంది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు మార్నింగ్ ప్రతి ఒక్క జాబ్ కూడా ఎనిమిది గంటలకు వెళ్ళాల్సి వస్తుంది దీంట్లో అయితే మనకు పది గంటల పైన ఓపెన్ చేస్తారు పదకొండు నుంచి వర్క్ అని చేయడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత మధ్యలో బ్రేక్ కూడా ఉంటుంది చాలా అంటే ఈజీ వర్క్ అనేది ఉంటుంది ఎక్కువ లోడ్ అనేది ఉండదండి ఓకే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్నారు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ కావచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కేవలం ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇక్కడ మీకు ఇందులో ఫీజ్ అనేది తీసుకుంటున్నారు మిగిలినటువంటి ఆల్ పర్సన్స్ మనం కానీ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇక్కడ మీకు పే అనేది తీసుకుంటున్నారండి ఓకే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే ట్రేడ్ అంటే మనకు ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ ఫైనల్గా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా చూస్తున్నది ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది ప్రైమరీ ఎగ్జామినేషన్స్ లో మనకి ఉంది రీజనరింగ్ సంబంధించి ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా మనకు ఇంగ్లీష్ అలాంటి హిందీలో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక టోటల్ గా మీకు క్వాలిఫై ఎన్ని మార్క్స్కి ఉంటుంది ట్వంటీ మార్క్స్ లో మనకు సిక్స్టీన్ మార్క్స్ ఎయిటీన్ మార్క్స్ అనేది మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు అంటే ఏవేవి సిలబస్ ఉంటుంది కూడా ఈ పడిఎఫ్ కావాలి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అని చేసుకోవచ్చు అలానే మెయిన్ ఎగ్జామ్ లో కూడా మీరు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అందులో మీరు చూసుకుంటే నెగిటివ్ మార్క్స్ కూడా మనకు ఉంటాయని తెలియజేస్తున్నారు వన్ రాంగ్ ఆన్సర్ కూడా మీరు చూసుకున్నది దానిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే అయితే ఇందులో కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అప్లై అనేది మనకి కనిపిస్తుంది ఎఫ్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చారు అక్కడ వెళ్ళేసి కెరియర్ లో వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది వేకెన్సీ మనం అనుకుంటే త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ అనేది ఉన్నాయండి ఇక్కడ రిజర్వ్ అలానే మనకి అంతే కరెంట్ ఇయర్ అలానే బ్యాక్లాక్ అంటే లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ మిగిలినటువంటి వేకెన్సీస్ సంబంధించి అన్ని వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా ఎస్సీ మనకు ఎస్సీ వాళ్ళకి టోటల్గా యాభై పోస్టులు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు పోస్టులు ఓబీసీ వాళ్ళకి ఎనభై నాలుగు పోస్టులు ఈడబ్యూస్ వరకు ఇరవై ఏడు పోస్టులు జనరల్ పర్సన్స్ కి నూట అంటే నూట పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ మీరు కనుకుంది త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఇక్కడ మీరు కనుసుకుంది మనకు క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకు అలానే వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంబంధించి ఉన్నది దాన్ని బట్టి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాగే తెలంగాణ కావచ్చు అండి ఓకే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటే ఒక రకంగా మనకు అసిస్టెంట్ మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక రకంగా ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగం అనేది ఉంటుందండి థర్టీ వన్ బ్యాచ్ అనేది ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది ఇందులో మీరు అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా ట్రైనింగ్ ట్రైనింగ్లో మీరు ఇందులో ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ట్రైనింగ్ ఇచ్చి అందులో పూర్తిగా మీకు ఎక్స్పీరియన్స్ లాగా పూర్తిగా వాళ్ళు మీకు తెలియజేసి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి పదైదు నుంచి అలానే ముప్పై ఐదు రోజుల మధ్యలో అయితే అప్లై చేసేటప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే పాస్వర్డ్ ఫోటో ఫోటో కావచ్చు అలానే రీసెంట్గా మీరు సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్లో చేయాలి అన్ని కూడా ఇక్కడ ఏంటంటే స్కానింగ్ చేసి చేపట్టుకోవాలండి స్కానింగ్ చేసినాక ఇక్కడ స్కాన్డ్ అంటే మీరు స్కాన్ ఫోటో కావచ్చు అలానే సిగ్నేచర్ కావచ్చు ఈ ఫోటో అనేది కూడా లేటెస్ట్ తీసుకోండి అలానే తమ్ అనేది మనకు మనకు ఒకటి మనకు గ్రీన్ కలర్ లో లేకపోతే మనకి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్లో ఒక తమ్ అనేది ఒక వైట్ పేపర్లో పెట్టి అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుందండి ఓకే ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని సపరేట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాలని తెలియజేస్తున్నారు ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకుంటే కేవలం ఎనీ డిగ్రీ ఎనీ డిస్ప్లే కూడా మీరు చేసిన వాళ్ళు ఆర్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఎన్ని డిగ్రీలు కూడా మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీ నుంచి అడగడం లేదండి ఓకే కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను మరిన్ని వివరాలు కూడా ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాప్స్ ఉన్నాయి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం